రాష్ట్ర ప్రజలకు ఈ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ప్రతి హామీ, అభయహస్తం, గ్యారంటీ పథకాలను తప్పనిసరిగా అమలు చేస్తామని, మరో 2 గ్యారంటీ పథకాల అమలును ప్రభుత్వం ప్రారంభించిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మంత్రి పట్టణంలో తన క్యాంప్ కార్యాలయం సమీపంలోని సత్యసాయి నగర్ లో గృహజ్యోతి కార్యక్రమం కింద 0 బిల్లులను లబ్ధిదారులకు అందజేశారు. సత్యసాయి నగర్ లో నివాసం ఉంటున్న డి వేణుకు 481 రూపాయలు, మంత్రిని లక్ష్మికి 179 రూపాయలు గృహజ్యోతి సబ్సిడీ కింద కరెంటు బిల్లు ప్రభుత్వం చెల్లించే 0 బిల్లులను వారికి అందించారు. సందర్భంగా దుద్దిల్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల మేరకు మరో 2 గ్యారంటీ పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, 200 యూనిట్ల వరకు గృహ వినియోగానికి ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాల అమలును ప్రారంభించామని అన్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం కింద ఇప్పటి వరకు 20 కోట్ల 0 బస్ టికెట్స్ అందించామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచడం ద్వారా వేల మందికి లబ్ధి చేకూరిందని అన్నారు. గత ప్రభుత్వాలు అవలంబించిన ఆర్థిక విధానం వల్ల మన ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిందని, దానిని సరిచేస్తూ ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తున్నామని తెలియజేశారు. ఆరు గ్యారంటీలో ప్రధానంగా మరొక 2 గ్యారంటీలను కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి, ఈరోజు ఉచిత విద్యుత్తు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని ఎన్నికల ముందు ప్రజల వద్దకు వెళ్ళినాం. ప్రజా తీర్పు ఇచ్చిండ్రు. ప్రజాపాలన కార్యక్రమం భాగంలోనే మొన్న ఈ మధ్యలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటుతో పాటు దానికి తోడు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే ఒక ప్రధానమైన అంశాలు ఈ 6 గ్యారంటీలు. దాంట్లో ఇప్పుడు ఉదాహరణకు చెప్తా ఉన్నాం, మేము స్వయాన ఈరోజు ఎన్పిడిసిఎల్ కింద మా మంతెని పట్టణంలో మంతెని లక్ష్మి అనే వినియోగదారు 11వ వార్డుకు సంబంధించి మా డైరెక్టర్ గారు, మా ఎస్సీ గారు, మా డిఈ, మా ఏఈ అందరు కూడా బిల్లు జనరేట్ చేసి లైన్ మెన్తో సహా ఇక్కడ ఉన్నారు. ఈ జనరేట్ చేసిన భాగంలోనే గృహజ్యోతి కింద 0 బిల్, 200 యూనిట్ల లోపున్న వినియోగదారుల అందరికీ రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పి మా నాయకత్వం మల్లికార్జున్ ఖర్గే గారితో పాటు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అభయహస్తం కింద ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి, ఈరోజు కరెంటుకు సంబంధించిన మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారి సారథ్యంలో మా ప్రభుత్వం 0 బిల్లును ఈరోజు ప్రజలకు సంబంధించి వారికి ఉపయోగపడే విధంగా మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఒక కార్యాచరణలో ముందుకు వెళ్తున్నాం.